नागार्जुन सागर जनसागर अयिंदि मंत्री जानारेड्डी इलाखालो शर्मिलकु ब्रह्मारथं पेट्टारु प्रजलु चेसिन निनादालु नागार्जुन सागर नियोजकवर्गंलो मारुमोगायि वैएसआर कांग्रेस जेंडाल रेपरेपल मध्य शर्मिल नडक सागिंचारु ईललु केकलु जगन निनादालतो हालिया होरेत्तिंदि शर्मिल मात्लाडिन प्रति माट कोंतमंदि गुंडल्लो ईटे उंटुंदि चंद्रबाबु आपद्धर्म सीएम गा उन्नप्पुडु वेल कोट्ल विलुव चेसे भूमुलनु तन बिनामी संस्थलकु कट्टबेट्टारनी शर्मिल विमर्शिंचारु 2500 कोट्ल विलुव चेसे भूमुलनु केवलं 4 कोट्ल रूपायलके तन बिनामीलकु कट्टबेट्टिन घनुडु चंद्रबाबु अन्नारु कम्युनिस्टुलु चंद्रबाबु जमाना अविनीति खजाना अने पुस्तकं राशारनि चेप्पारु चंद्रबाबु नायडु संस्कारानिकी वैएसआर संस्कारानिकी चाला तेडा उंदन्नारु शर्मिल राजशेखर रेड्डी गारु गतकुन्नप्पुडु बालकृष्ण गारु मा सొంత ఊరికి పులిందలకు వెళ్ళి పడగొట్టి మీసం నెలేస్తే దానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ఫ్లైయింగ్ పిస్టల్ సమాధానం చెప్పారు అది రాజశేఖర రెడ్డి గారి సంస్కారం రాజన్న రాజ్యంలో 7 గంటల కరెంట్ వచ్చేదని ఇప్పుడు 3 గంటలు మాత్రమే ఇస్తున్నారని మహిళ రైతు శర్మిలకు చెప్పింది. ఏది ఇస్తుంది? అది 10 ఇంటికి ఇచ్చి ఒక ఇంటికి డిమాండ్ చేస్తుంది. అంటే తోటలు ఎండిపోతుంది. రోజు 3 గంటలే. రాత్రిని దీనిలో వస్తున్నాయి. ఏదో బిల్లు లేదు ఎప్పుడు కట్టాలి అంటున్నాం నా ఇంటి బిల్లు ఇట జగనన్నను ఆశీర్వదిస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయని శర్మిల చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం. వైఎస్ఆర్ ఉన్నప్పుడే పాలన బాగుందని ఓ రైతు కూలి చెప్పింది. పేదలం ఆటుకొండి తల్లి అని మహిళలు శర్మల దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారు. నేతలు అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని వారన్నారు. శర్మిల మహిళలతో కరచాలనం చేస్తున్నప్పుడు వారి ముఖాలు వెలిగిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. శర్మిలను నవ్వుతూ పలికిస్తూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. నల్గొండ
నల్గొండ జిల్లా పాదయాత్రలో మహిళా ప్రభంజనం కొనసాగుతోంది. జగనన్న వస్తేనే వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరుతాయని వారంటున్నారు. ప్రభుత్వం చేతగాని విధానాల వల్లే షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విద్యార్థులు చెప్పారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని వాళ్ళందరూ పొంది లబ్ది పొంది ఇవాళ యువకులు మొత్తం చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఈ రోజు వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఏదో దానికి అన్ని లింకులు ఏర్పాటు చేసి యువతని మానసిక ప్రభావాలకు గురి చేసి వారిని చాలా బాగా ఇబ్బందులు పెడుతుంది. దానివల్ల ఈ రోజు యువత జగన్ వస్తే తప్ప ఈ బీజేపీ సరి చేసే వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా యువత మొత్తం వాళ్ళకి ఫాలో అప్ గా ఉన్నారు. రానివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు వెళ్తా ఉంది. చాలా కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఫీజు కట్టలేక చాలా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని వెయిట్ చేసి కాలేజ్ యజమాని తీవ్రంగా స్టూడెంట్స్ ని మనసుని ఇబ్బంది పెడతా ఉంది. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం హైదరాబాద్ కానీ ఇక్కడ నల్గొండ డిస్టిక్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కాలేజీలో చదువుకోకుండా సెమిస్టర్ ఎగ్జామ్స్ రాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నాడు. ఫీజు వస్తుందా రాదా, గవర్నమెంట్ మాకు పంపిస్తున్నా రావట్లేదా, వాళ్ళకి అర్థం కాక ఇంటి దగ్గర పేరెంట్స్ ని వేధిస్తూ మానసికంగా పేరెంట్స్ బాధపడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్నాడు. జగనన్న రావాలి, జగనన్న సీఎం కావాలి, అప్పుడు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్టూడెంట్స్ అందరికి కరెక్ట్ గా చేరుతుంది. ప్రజలు గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.